నాలుగు రోజుల్లో మనం స్వాతంత్ర దినోత్సవాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. కానీ ఇవాళ వెంకటరెడ్డి కుటుంబానికి స్వాతంత్రం లేకుండా పోయింది. ఏంటి పరిస్థితి? ఏ ఆటవిక సమాజంలో మనం బతుకుతున్నాం ఒక్కసారి గుర్తుంచుకోండి. దయచేసి పోలీసు ఉన్నతాధికారులు కూడా స్పందించాల్సిన అవసరం కనిపిస్తోంది. డాక్టర్ కృష్ణవేణి గారు, ఎన్జిఓ నాయకులు మనకి ఫోన్ లైన్ లో ఉన్నారు. కృష్ణవేణి గారు, హలో. కృష్ణవేణి గారు చెప్పండి. నమస్తే అండి. కృష్ణవేణి గారు, ఇష్యూ మీకు తెలిసే ఉంటుంది. నైట్ 10 o'clock నుంచి మోజో టీవీ కంటిన్యూషన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఎవరికి బాధ్యత లేదు, పోలీస్ అధికారులకు లేదు, ప్రజాప్రతినిధులకు లేదు. ఓ కుటుంబం మొత్తం ఇద్దరు చిన్నపిల్లలతో కలిసి రోడ్డున పడింది. స్థానికంగా ఉన్న కుల పెద్దలు ఎవరైతే అని చెప్పుకుంటున్నారో వాళ్ళంతా వాళ్ళని కుల బహిష్కరణ చేసిన పరిస్థితి తెలిసిందండి. నేను చూసాను, నాకు ఇదంతా తెలిసింది. అసలు ఈ ఇంకా ఈ కులాలు ఈ మతాలు ఏంటండి, మరి మానవత్వం ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఏమైపోతుంది అర్థం అవ్వట్లేదు. ఇంకా మనకి స్వాతంత్రం రాలేదో అని నిరూపిస్తున్నట్టుంది. తెల్లవాళ్ళతో అప్పుడు తెల్లవాళ్ళతో కొట్లాడాము, ఇప్పుడు మనం మనమే మనుషుల్లా కాకుండా ఒక రాక్షసులాగా ప్రవర్తిస్తున్నాం అనిపిస్తుంది. ఫస్ట్ గవర్నమెంట్ ఏంటంటే అసలు ఈ కులాలనే బహిష్కరించాలి, అందరూ ఒకటి అనేది మన పెద్దలు మహాత్ములు చెప్పారు, కానీ ఏమాత్రం దాన్ని పాటించినట్టు అనిపించట్లేదు. ప్లస్ వాళ్ళకి తప్పకుండా న్యాయం జరగాలండి, ఎందుకంటే మాలాంటి వాళ్ళ మా ఎన్జిఓస్ కూడా ముందుకొచ్చి ఎలాంటి సహకారం అందించమన్నా మేము అందించడానికి రెడీగా ఉన్నాము. కృష్ణవేణి గారు, మీరు ఫోన్ లైన్ లో మాట్లాడినంత మాత్రాన కూడా సరిపోదు, ఖచ్చితంగా దీన్ని షేర్ చేయండి. మీకు సంబంధించి మీ ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించి వీళ్ళ సమస్యకి పరిష్కారం దొరికే విధంగా ప్రయత్నం చేయండి. షూర్, తప్పకుండా అండి, 100% తప్పకుండా చేస్తాం. మా వంతు సహకారం నేను ఈ రోజు నుంచే నేను స్టార్ట్ చేస్తా అండి. ఇమీడియట్ గా షూర్ అండి, తప్పకుండా. రైట్. సో ఇది పరిస్థితి. అందరూ పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు, కానీ పోలీసులు మాత్రం మాట్లాడట్లేదు, ప్రజాప్రతినిధులు మాట్లాడట్లేదు. మాకేమీ అవసరం లేదన్నట్లుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఖచ్చితంగా సమస్యకి పరిష్కారం దొరకాల్సిన అవసరం కనిపిస్తుంది.